పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరమూసి నేల పైన కథలే పలికేసి చిన్నారుడైన, మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం. బాలగోకులం 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 మన బాలగోకులం, బాలగోకులం బాలగోకులం జ్ఞానగోపురం మన బాలగోకులం. ముళ్ళపూడి వెంకటరమణ గారి బుడుగు పుస్తకం నుంచి కొన్ని సన్నివేశాలు తీసుకుని మేము ప్రతి నెల ఒక నాటక రూపంలో ప్రదర్శిస్తున్నాము. ఈ వారం నాటకం విందాం మరి. నా పేరు బుడుగు, నాకు 7 ఏళ్ళు, కానీ నేనంటే చాలా మందికి భయంట. ఎందుకో మరి నేను మంచివాడిని, పక్కింటి పిన్ని గారు నేను ఎప్పుడు వెళ్ళినా తలుపేసేస్తుంది. కానీ నేను తడుగులోకి వెళ్ళంగా నేను కిటికీలోకి వెళ్తాననుకో అప్పుడు నువ్వు చంపేస్తా అని అంటున్నాను చూస్తే, ఏది సౌలే అనని పారిపోతాను. అప్పుడు మళ్ళా నన్ను పట్టుకోలేక వాళ్ళ ముగ్గురితో చెప్పుకుంటుంది. వాళ్ళకి నేనంటే భయం లేదు, నన్ను కనిపిస్తే నవ్వేసి ఒక కానీ చేస్తాడు. అంతెందుకు, మా నాన్న ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరికీ నేనంటే భయం కదా. వాళ్ళ మేనేజర్ లేడు, వాడిని మా నాన్న వాళ్ళు సాయంత్రం తిట్టుతారు. అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నాడనుకో విగ్లీన్యుడు అని వారికి పేరు. చా పెద్ద మీసాలు అవి ఉంటాయి, కానీ నిజం ఎవరిలాగా ఉన్నాడు. నేను ఒక నిజం ఎవరు చూసానులే ఒక సినిమాలో. ఏమిటి బుడుగు మళ్ళీ ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నీ ఆఫీస్లో ఉన్న యముడి గురించి. ఒక్కరోజు కూడా తీసుకెళ్ళవు ఆఫీస్కి నువ్వు నన్ను. ఇవే తీసుకెళ్ళు. ఏడుసావు వద్దు. యముడు ఎలా ఉన్నారో చూద్దాం. ఏడుసావు వద్దు. కానీ వెళ్ళకపోతే ఎలా తీసుకెళ్ళు? సరే కానీ అక్కడ అస్సలు గొడవ చేయకూడదు. సరే అమ్మాయ్యా ఆఫీస్కి వచ్చాను, ఇప్పుడు ఎవరెలా ఉన్నారో చూడొచ్చు. వద్దని చెప్పాను కదా, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. నాన్న లేరు కదా, ఎవరిలా ఉన్నాడో వెళ్ళి చూసి వచ్చేద్దాం. నాన్న చూడకుండా నేనే చూసి వచ్చేస్తాను. అనుకో వీడే అనుకుంటా. ఒరే ఎవరు నువ్వో ఇలారా? ఏంటి అనిపిస్తున్నాడు, అస్సలు చూస్తే ఎవరిలాగా లేరే, చూస్తే భయం కూడా వేయట్లేదు. నిన్నే ఇలారా, ఇదిగో ఈ బిస్కెట్ తీసుకో. సరే ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇక్కడ విఘ్నేయముడు అని ఉంటాడు ఒకటి, విఘ్నేయముడు అని ఒకటి ఉంటాడట. ఎవడ్రా వాడు? నేనేలే. ఏమి కాదు, మా నాన్న సుబ్బారావు గారు. ఇక్కడ నిజం ఎవరు ఉన్నారని చెప్పారే? నేనే మేనేజర్ని, అందుకే నన్ను ఎవడని పిలుస్తారు. విఘ్నేయముడు కూడంటే నువ్వేనా? మరి నాకు ఫిక్ లేదు కదా. ఎందుకు లేదు? నిన్ను చూస్తే జాలి వేస్తుంది. యముడికి విగ్గు లేకపోతే ఎలా? మా పక్కింటి పిన్ని గారు సగలం తెచ్చి పెట్టనా? వద్దులే. నువ్వేనా మా నాన్న వాళ్ళ ప్రాణాలు తోడుస్తున్నావుట? మీ నాన్న వాళ్ళు ప్రాణాలు పట్టుకుంటారు, తెచ్చినా గుప్పట్లో పెట్టుకుంటారు. నాన్న 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 మీరే నా విఘ్నేయముడు. అదవా ఆ వాగుడు ఏమిటి? వాడు ఏదో చిన్న కుర్రవాడండి, వాడికి ఏమీ తెలీదు. అవును మరి. కాదు నాకు తెలుసు, నేను పెద్ద విధవనే. అవును అవును, ఈ పిల్లోడికి ఈ పిడుగుకి అన్ని తెలుసు. సార్ సార్ వాడి మాట వెనకండి సార్. ఏమి వాడు పెద్దవాడని ఒప్పుకుంటే తప్ప? అది కాదండి మీ సంగతి, మీరు విగ్గులేని యముడు అని ఈ కుర్రవాడు అన్నాడు చూడండి,
అది పెద్దవాళ్ల మాట విని కాదు, వాడికే తట్టుంటుంది. మా వాడు రౌడీవధ. నిజమే, అందుకే ఈ పిల్లోడు నాకు విగ్గుకొని పెడతా అన్నాడు. నేను విగ్గిచ్చినా నువ్వేమీ ఎముర్లాగా ఉండవు. మరేంటి, ఉండరు ఉండరు. రైటే రైటే, నాకు విగ్గుంటే విగ్గులేని ఎముడ్లా ఎలా ఉంటాను? ఉండరండి, అసలు మీరు ఎముడ్లాగానే ఉండరు. విగ్గు కొన్నా సరే, ఎముడికి మీకు అస్సలు పోలికలు లేవు. మరి నాకు కాకపోతే ఎవరికి ఎముడి పోలికలు ఉంటాయట? ఇదిగో ఈ పెంగిబడవకి.